బాలికల హక్కులు బాల్య వివాహాల నిరోధం దిశా చట్టంపై అవగాహన బాలికలపై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించడం జరిగిందని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ఎంఎస్ శోభారాణి అన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో 37 వసతి గృహాలు 11 ప్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాలు మరియు 5 కాలేజీ వసతి గృహాలు చదువుతున్న బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదుర్కోవాలి, కౌమార దశలోని బాలికలు ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలకు సంబంధించి విద్యార్థినులకు అవగాహన కల్పించామన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలిక వసతి గృహాల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులు 90 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. ప్రతి విద్యార్థిని వ్యక్తులు వివరించిన బాలికలు ప్రభుత్వం కల్పించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా హాజరైన బాలికలకు నగదు పురస్కారం బ్యాగులు అందజేశారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల గురించి హాస్టల్ విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో జిల్లాలో ఉన్న 15 వసతి గృహాల నుంచి ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులను కొద్ది కొద్ది మంది 4 వేసి 5 వేసి పిల్లలను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒక 80 మంది పిల్లలకు ఇక్కడ మరి వివిధ అంశాల మీద వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మరి మెడికల్ అండ్ హెల్త్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి దిశ గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మరి ప్రాజెక్ట్ మేనేజర్ గారు వచ్చి పిల్లలకు అనేక అంశాల గురించి తెలియజేయటము, వారికి బ్యాగ్ అండ్ మెటీరియల్ కొంత ఇవ్వడం జరిగింది. అలాగే చైల్డ్ మ్యారేజెస్ గురించి వివరించడానికి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కాకినాడ నుంచి వచ్చి వెంకట గారు మరి పిల్లలకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చైల్డ్ లైన్ ఆర్గనైజేషన్ నుంచి కూడా శ్రీనివాస్ గారు వచ్చి మరి పిల్లలందరికీ కూడా వారికి చైల్డ్ ఆడపిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశాల గురించి మరి వాళ్ళ మీద జరుగుతున్న కొన్ని అఘాయిత్యాల నుంచి ఎలాగ బయటపడాలి అనే దానిని వారికి నేర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలు ఇవాళ సాయంత్రం రేపు దినంలో మరి తిరిగి హాస్టల్లో ఉన్న మిగిలిన అందరు విద్యార్థులకు కూడా వీటిని నేర్పించాలనే ఉద్దేశంతో ఒక టీఓటీ లాగా ఇక్కడ కొంతమంది 80 మంది విద్యార్థులను ఈరోజు మొదటిసారిగా మరి ఈ యొక్క చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళ రైట్స్ ప్రొటెక్షన్ గురించి కానీ తర్వాత వాళ్ళ హెల్త్ ఎడ్యుకేషన్ గురించి కానీ తర్వాత వాళ్ళకున్న ప్రతి ఒక్క పరిస్థితిని వాళ్ళకి వివరించడానికి కానీ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మరి దీనికి వచ్చిన అందరు ఆఫీసర్లకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్ టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ.